విజయవాడ టైమ్స్ నుంచి వచ్చాము. సో విజయవాడలో ద బెస్ట్ సిల్వర్ షోరూమ్ ఎక్కడుందంటే, నాకు జైహింద్ కాంప్లెక్స్ లో ఉన్నటువంటి పిఎం సిల్వర్ ఎంపోరియం అని చెప్పేశారు. సో మా విజయవాడ టైమ్స్ వారికి, సో ఇక్కడ ఉన్నటువంటి సిల్వర్ ఉన్నటువంటి ప్రత్యేకత ఎలా ఏంటి అనేది మా వ్యవస్థతో పాటు మరి మాకు చాలా విషయాలు తెలియజేయాలండి. సో సిల్వర్ లో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి మా షోరూమ్? సిల్వర్ లో చాలా ఆర్నమెంట్స్ ఉన్నాయి, పూజకి సంబంధించిన అకేషనల్ గిఫ్ట్ కోసం వగేరా చాలా ఐటమ్స్ ఉన్నాయి, చాలా ఆర్నమెంట్స్ ఉన్నాయి. చాలా మంది లైక్ పాలు వెళ్ళేస్ పాల్వెలి వినాయక చతుర్థి అప్పుడు పాల్వెలి యూజ్ చేస్తారు కదా, ఇది పాల్వెలి. అది నార్మల్ చక్కెరతో చేసి సో రెడీమేడ్ పెట్టుకుని ఇది పర్ఫెక్ట్ గా పర్ఫెక్ట్ గా సిల్వర్ గా పెట్టొచ్చు మొత్తం వాళ్ళు. టోటల్ అంతా ఫ్రూట్స్ వగేరా మొత్తం కలిసి వస్తుంది, టోటల్ సిల్వర్ ఆర్నమెంట్. ఓకే సూపర్ అండి. సో పాలవేలి కూడా మనకి కంప్లీట్ గా సిల్వర్ తో తయారు చేసేవటం జరుగుతుంది. వినాయకుడు అప్పుడు మనకి చాలా ప్రత్యేకత ఉంటది పాలవేలి. ఓకే ఇంకా మన దగ్గర ఎలాంటి వెరైటీస్ ఉన్నాయి సిల్వర్ కి సంబంధించినటువంటి? సిల్వర్ కి చాలా మంది గృహ ప్రవేశం అప్పుడు బింది తీసుకెళ్తారు, హౌస్ ఓపెనింగ్ అప్పుడు బింది. గృహ ప్రవేశం అప్పుడు, సో ఇలా మనం ఇంటికి గృహ ప్రవేశం చేసేటప్పుడు వెండి వస్తువులతో మనం వెళ్తూ ఉంటాం. సో ప్రత్యేకత అనేది చాలా బాగుందండి సిల్వర్ తో. ఇంకా ఏమైనా విజయవాడలో ఇంత డిఫరెంట్ గా హోల్సేల్ షోరూమ్ అలాగే రిటైల్ రెండు రకాలుగా మీరు అందరికి ఇస్తున్నారు కదా, సో ఐటమ్ అంతా కూడా బై ఆర్డర్ మీద చేస్తుంటారు మీరు? ఆర్డర్ మీద ప్లస్ రెడీ ఆర్నమెంట్ కూడా ఉంటుంది. రెడీ ఆర్నమెంట్ కూడా ఉంటుంది. ఓకే ఇంకా మన దగ్గర ఇంకా డిఫరెంట్ గేమ్ ఉన్నాయి సిల్వర్ కి సంబంధించి. పూజా సెట్స్ విత్ గోల్డ్ పాలిష్ స్టోన్ సెట్టింగ్స్ ఆన్ సిల్వర్ ఆర్నమెంట్. సూపర్ చాలా చాలా బాగుంది. పూజా సెట్ అండి అన్నిటికి సంబంధించి ఇది గోల్డ్ వేయటం జరిగింది కంప్లీట్ గా, అంటే పైన పూతలాగా వేయటం ఆన్ సిల్వర్ ఆర్నమెంట్. ఓకే సూపర్ చాలా బాగుంది. పన్నీర్ గుడ్డి అండ్ దిస్ వన్ పంచపాత్ర, పంచపాత్ర అలాగే అగరబత్తి పెట్టుకోవడానికి సూపర్ అండి. ఓవరాల్ గా అంటే సిల్వర్ గోల్డ్ మరపించేలాగా ఉందండి, చాలా బాగుంది. ఓకే ఇంకా ఇది యాంటిక్ సెట్స్, ఒకేషనల్లీ కోసం పూజ కోసం వాడుతూ ఉంటారు, ఎక్కడైనా ఫంక్షనల్ యూస్ కూడా హంసకుందులు కింద వాడుతూ ఉంటారు. ఓకే అలాగా గిఫ్ట్ ప్యాకేజ్ మన సిల్వర్ కోసం నేను అన్ని చోట్ల రెగ్యులర్ రింగ్స్ బ్రాస్లెట్స్ అలాగే కాకుండా ఇలాంటి ఫ్లవర్స్ కూడా ఇవ్వడం వల్ల ఏంటంటే ఇంట్లో సూపర్ గా ఉంటుంది అండి. ఇంట్లో వాళ్ళ డెకరేషన్ పార్ట్ కూడా చాలా బాగుంటుంది, ఎప్పుడు గుర్తుండిపోతుంది అనమాట. ఇది ఆర్డర్ మీద కూడా చేస్తారంట మనకి. ఇంకా యాంటిక్ సిల్వర్ సంబంధించినట్టు మనం కుందులు చూస్తాం ఇప్పటి వరకు. ఇక్కడ ఉన్నటువంటి మరొక ఐటమ్ మనం చూపిస్తాం యాంటిక్ లో, అది సేమ్ యాజ్ ఇట్ పూజా సెట్స్. ఓకే పూజా సెట్ లో యాంటిక్ ఇంతకుముందు మనం చూసాము అంటే గోల్డ్ పెయింటింగ్ తో ఐ మీన్ స్టోన్స్ కలిపి అదొక ఐటమ్ అయితే, ఇది యాంటిక్ జ్యువెలరీ లో సంబంధించినట్టు వెండి సామాగ్రి అండి, పూజా సామాగ్రి. ఇది కూడా చాలా బాగుంది. ఓకే అంటే సిల్వర్ లో డిఫరెంట్ మోడల్స్ అనమాట, అంటే రెగ్యులర్ ఒకే ప్యాటర్న్ కాకుండా మనకు కావాల్సినటువంటి అన్ని, అంటే యాంటిక్ లో కానీ ఐ మీన్ గోల్డ్ పెయింటింగ్ కానీ అవి అదేవిధంగా మనకు కావాల్సిన స్టోన్స్ కానీ ఇట్లా మిక్స్ చేసేసి అంటే డిఫరెంట్ అనమాట. ఒకే ప్యాటర్న్ బోర్ కొడుతుంది కాబట్టి కొంచెం డిఫరెంట్ ఒకేషనల్లీ కొంచెం అందరికి డిఫరెంట్ కావాలి కాబట్టి లైక్ ఇది ఫ్రూట్ బోల్ అండి. ఓకే ఫ్రూట్స్, యా ఐ లైక్ ఫ్రూట్స్. ఓకే ఇలా వెండి బాటలు వేసుకోవడం చాలా చాలా బాగుంటుంది. చూసారా ఫ్రూట్ బౌల్, అంటే మన ఇంట్లో ఏ అయితే వస్తువు ఉంటుందో ఆ వస్తువు ప్రతిదీ కూడా వెండితో చేయించుకోవాలని చాలా మంది అంటూ ఉంటారు. అంటే లైట్ వెయిట్ లోను, అంటే డిపెండ్స్ ఆన్ మన స్థోమత తగ్గినట్టుగా మనకి కావాల్సినటువంటి వెయిట్ లో వాళ్ళు చేసేవ్వడం జరుగుతుంది. ఓకే చిన్న గుండు దగ్గర నుంచి ఇంట్లో ప్రతిదీ అంటే మనకి అంటే వాడే ప్రతి నిత్యావసర వస్తువులతో సహా ఆ ఏదైతే మనకు ఉన్నాయో అదే యాజ్ ఇట్ ఈస్ కొంతమంది ఎప్పుడు నార్మల్ వెళ్తూ ఉంటాం కదా, నార్మల్ స్టీల్ లాంటివి తీసుకెళ్తూ ఉంటాం. సో అలాంటివి కూడా మనకి ఇక్కడ వెండి వస్తువుల ద్వారా మనకి ఇవ్వడం జరుగుతుంది. అంటే కంప్లీట్ గా ఈ ఎంపోరియం అంటే కంప్లీట్ గా వెండికి సంబంధించింది. సో మళ్ళీ బకెట్ పెట్టుకున్నారు చూద్దాం మరి. ఓకే బకెట్, ఓకే ఇది కూడా మనకి కంప్లీట్ సిల్వర్ అండి. అర్జున్ గారు చాలా చక్కటి మోడల్స్ సిల్వర్ లో మాకు చూపించారు. అదేవిధంగా ఇంకా షాప్ లో ఎలాంటి మోడల్స్ ఉన్నాయి మనకి ఇంటికి కావాల్సిన వస్తువులు అదే గిఫ్ట్ ఆర్టికల్స్ కి సంబంధించినటువంటి కానీ అదే ఓవరాల్ గా మేకింగ్ గురించి కానీ, సో మన షాప్ లో ఉన్నటువంటి ప్రత్యేకత గురించి వ్యూవర్స్ తో పాటు మీ కస్టమర్స్ కి చెప్తారు.
ఇంకా చాలా 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 ఐటమ్స్ ఉన్నాయండి, లైక్ కీ చైన్స్, లేడీస్ కావాల్సిన కీ చైన్స్, గిన్నెలు, గ్లాసులు, ఈ గిఫ్ట్ ఐటికల్స్, ఆర్నమెంట్స్, పూజ సెట్స్, లైక్ తాంబూలమ్స్, యాంటిక్ల సెట్స్ వగర, ఇంకా చిన్న చిన్న ఐటెం కానీ పెద్ద ఐటెం కానీ చాలా ఉంటాయండి. అంతేకాకుండా ఇప్పుడు శ్రావణ ఎవ్రీ అకేషనల్కి బిఫోర్గానే రెడీ చేసి పెట్టాలండి. ఇప్పుడు శ్రావణ మాసం వస్తున్నాయి, శ్రావణ మాసం వచ్చేసరికి వాళ్ళకి కావాల్సిన కుందులు కానీ, పూజా సెట్స్ కానీ, విగ్రహాలు కానీ ఇది ముందుగానే అన్ని అరేంజ్ చేసి పెడతామండి. వాళ్ళు వచ్చేసి సెలెక్షన్ చేసి తీసుకుంటారు. అలా కాకుండా వాళ్ళ కస్టమర్ కోసం స్పెషల్లీ డిస్కౌంట్ కూడా ఇస్తున్నాము, లైక్ స్పెషల్ ఇన్ కేస్ శ్రావణ మాసంలో మీకు మేకింగ్ ఛార్జెస్ లేకుండా, తరుగులు లేకుండా ఓన్లీ వెడ్డింగ్ రేట్కి మాత్రం ఇస్తున్నాం అండి. సూపర్, చాలా చాలా థ్యాంక్స్ అండి. సో సిల్వర్ కి సంబంధించి మన దగ్గర ఎలాంటి మోడల్స్ ఉన్నాయి, ఎక్కడ మేకింగ్ చేస్తారు, అదే విధంగా కీ చైన్స్ దగ్గర నుంచి మన ఇంట్లో కావాల్సినటువంటి ప్రతి వస్తువు కూడా వెండి సామాగ్రి మనకి పిఎం సిల్వర్ ఎంపోరియోలో దొరుకుతుందండి. డెఫినెట్ గా అర్జున్ గారు చెప్పినట్టుగా మనకి కావాల్సినటువంటి అన్ని రకాల మోడల్స్, అదే విధంగా మనకి కావాల్సినటువంటి అంటే ఎప్పుడు ఏ అకేషన్ కావాలో అటువంటి అకేషన్ కి సంబంధించి ముందుగానే మనందరి కోసం ఐటమ్ తీసుకురావడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ అండి అర్జున్ గారు. సో విజయవాడ ద బెస్ట్ సిల్వర్ ఎంపోరియం ఏది అంటే పిఎం సిల్వర్ ఎంపోరియం అని చెప్పేస్తారు. ఆల్రెడీ మీ కస్టమర్స్ అందరికీ తెలుసు. సో ద బెస్ట్ షాప్ ఇన్ అంటే విజయవాడలో మీదనే చెప్తారు. చూసా కదండి, పిఎం సిల్వర్ ఎంపోరియంలో ఎలాంటి మోడల్స్ ఉన్నాయి, మనకు కావాల్సిన ఐటమ్స్ సిల్వర్ కు సంబంధించి ఏమున్నాయి. ఓకే, రెగ్యులర్గా యాజ్ యూజువల్గా కావాల్సిన ఐటమ్తో పాటు ఇంకొంచెం డిఫరెంట్గా కావాలనుకునే వాళ్ళు ఈ షాప్కి వస్తే కన్నా డెఫినెట్గా మీరు అనుకున్నవి మాత్రం తప్పకుండా దొరుకుతాయండి. సో తప్పకుండా విజిట్ చేయండి. మీరు చూస్తున్నారు విజయవాడ టైమ్స్, ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ సిల్వర్ ఎంపోరియం అండి. విజయవాడ టైమ్స్ వాళ్ళతో పాటు ఇంకా ప్రేక్షకులు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి ఈరోజు ఇది ఇలాంటి షాప్ను పరిచయం చేస్తున్నందుకు. థ్యాంక్ యూ అండి అర్జున్ గారు, థ్యాంక్ యూ సో మచ్.